హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోడాకాయతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఉంటాయి బోడాకాయలు. వర్షాకాలంలో మాత్రం దొరుకుతాయి బోడకాయలు. ఇప్పుడు తెచ్చి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి కట్ చేసుకొని కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చూసారా, ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. రౌండ్గానే బాగుంటాయి, చిన్న చిన్న ముక్కలుగా అంత బాగా అనిపించేవి. ఇప్పుడు మనం సింపుల్ కర్రీ 10 నిమిషాల్లో వేసుకోవచ్చు. ఇది ఫ్రై అనొచ్చు, కర్రీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. చాలా మెడిసిన్ వాల్యూస్ కూడా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వర్షాకాలం దొరుకుతుంది, ఎంత బీరం ఉన్నా కానీ తెచ్చుకొని తింటేనే బెటర్. ఎక్కువ రేటే ఉంటాయి ఇప్పుడు. ఇప్పుడు మనం చేద్దాం కర్రీ. బాండ్లీ పెట్టి వేడి అయిన తర్వాత ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసి నూల పొడి, చింతపండు అవి ఇవన్నీ వేస్తారు, కానీ అంతే ఏమంతా మంచి అనిపేది. ఇట్లనే బాగుంటుంది. అన్నీ చిటపట అన్న తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, పసుపు ముక్కలు అంతే. చూసిరా, ఇంత మాత్రం చిటపట అన్న తర్వాత వెల్లుల్లి, కరివేపాకు ఇవే ముక్కలు రౌండ్గా కట్ చేసి పెట్టిన ముక్కలు. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేద్దాం. అంతా కలిపి పెట్టుకొని ఇప్పుడు కొంచెంగా సాల్ట్, ఇందులో వాటర్ అవసరం లేదు, లైట్గా వాటర్ వచ్చడానికి కోసం సాల్ట్, షుగరు. షుగర్ అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ షుగర్ వేస్తేనే బాగుంటుంది. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఇలా మూత పెట్టి సిమ్ మీద మగ్గించుకోవాలి. చూసిందా, ఇలా షుగరు, వాటరు, షుగరును సాల్ట్ వేయడం వల్ల వాటర్ వచ్చినాయి. చూసిందా, ఇలా ఇది ఇవే సరిపోతాయి ఉడకడానికి. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఉప్పు, కారం, కొత్తిమీర వేసి దించేసుకోవడం అంతే. సింపుల్. నూనె పొడి, చింతపండు అది వేస్తే అంతే, దీని టేస్ట్ అంతా పోతుంది. ఇది బొడారకాయ, బొడారకాయ లాగా మనం తినాలంటే ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయ కూడా వేస్తారు, కానీ అంత ఉల్లిపాయ కూడా అంత పెద్దగా అవసరం లేదు. ఇలా వేస్తేనే బోడర్కాయ టేస్ట్ మనకు వచ్చేస్తుంది. చూసిరా, వాటర్ పోయకుండానే ఉడికిపోయింది. నేను ఒకటి చూసి చూపిస్తానండి. షుగర్ వేయడం ఏంటంటే ఇప్పుడే మనం చెట్టు మీద తెంపిన కాయలాగా ఉండడానికి. బాగా వేయద్దు, తీయగా కనబడేటట్టు వేయద్దు, మనం నోటికి తగ్గేటట్టు లైట్గా. అప్పుడే తెంపుకొచ్చిన కాయ రుచి వస్తుంది షుగర్ కొంచెం వేయడం వల్ల. కొంచెం సాల్ట్, షుగర్ వేసి మగ్గించుకున్న తర్వాత ఇంత మంచిగా ఉడికింది. ఉప్పు పడం, ఉప్పు కారం తగినంత వేసుకుందాం అంతే. దీంతో మనం కొంచెంసేపు మగ్గించుకొని కొత్తిమీర వేసి బంద్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సింపుల్, సూపర్ ఉంటుంది కర్రీ. సరే, ఇంత మాత్రం ఉడికితే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో కర్రీ, కలర్ఫుల్గా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలాగా చేసుకోండి. అనుల పొడి, సీతపండు, కొత్తిమీర పౌడర్ అవన్నీ వేసిన దానికంటే ఇలా వేస్తే బాగుంటుంది. బోడరకాయ టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. పక్క ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసి ఇలా వచ్చింది కర్రీ. అవసరం ఉంటే ఫైనల్గా మొత్తం అయిన తర్వాత ఒక స్పూన్, రెండు స్పూన్ల వాటర్ పోసి తీసుకుంటే ఏం కాదు, కానీ అవసరం లేదు. మీకు కావాలనిపిస్తే అలా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కర్రీ.